ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. బైబిల్ గ్రంథములోని వివిధ చెట్లు వాటి యొక్క భావము అనే అంశమును ఈ వీడియోలో ప్రారంభిస్తున్నాను. నేటి ధ్యానము కొరకు పరమగీత గ్రంథము 7:7 చదువుకుందాం. నీవు తాళ వృక్షమంత తిన్నని దానవు, మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా తాటి చెట్టులాగా ఉన్నావు అని అన్నారా? అలాగే భర్త తన భార్యను నువ్వు తాటి చెట్టులాగా ఉన్నావు అని అన్నప్పుడు ఏ భార్య ఊరుకోదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ పోలిక మనకు నచ్చదు. అయితే ఈ వర్తమానం విన్న తర్వాత ఎవరైనా మిమ్మల్ని అలా తాటి చెట్టుతో పోలిస్తే మీరేమాత్రమూ చింతించకండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో సొలొమోను తన ప్రియురాలిని తాటి చెట్టుతో పోల్చాడు. నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు. ఈ వచనములో ప్రియుడైన సొలొమోను తన ప్రియురాలు అయినటువంటి షూలమ్మితిని తాళ వృక్షముతో పోలుస్తున్నాడు. తాళ వృక్షము అనగా తాటి చెట్టు అని అర్థం. ఎందుకు ప్రియుడైన సొలొమోను తన ప్రియురాలిని తాటి చెట్టుతో పోల్చుచున్నాడు? ఆ మాటకొస్తే మన ప్రభు అయిన యేసు కూడా సంఘమును తాళ వృక్షముతోనే పోలుస్తాడు. ఈ తాళ వృక్షము యొక్క గుణములను మనము గ్రహించినప్పుడు ప్రభు మనలను తాళ వృక్షముతో పోల్చటాన్ని స్వాగతిస్తాం. ప్రియులారా, మన భారతదేశంలో అలాగే అనేక దేశాల్లో వివిధ రకములైన తాటి చెట్లు పెరుగుతూ ఉంటాయి. నేను ఈ వీడియోలో తాటి చెట్టు యొక్క ఒక లక్షణాన్ని మాత్రమే మీ ముందుంచగలం. అదేమిటంటే యిర్మీయా గ్రంథము 10:5 ప్రకారము తాటి చెట్టు తిన్నగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మొలిచి ఎదిగినటువంటి ఈ తాటి చెట్టు తిన్నగా ఆకాశం వైపుకు ఎదుగుతుంది, గాని భూమిపై ప్రాకటానికి ఇష్టపడదు. వధువు సంఘము కూడా మనము క్రీస్తుపై మనస్సు ఉంచి పైకి ఎదుగుటకే ప్రయత్నం చేయాలి, గాని భూమి మీద ప్రాకులాడే ఒక క్రీపరగా మనము ఉండకూడదు. ఈ తాటి చెట్టు యొక్క ప్రధానమైన లక్షణము తిన్ననిదనము, అంటే వంకర లేని జీవితానికి ఇది సాదృశ్యం. మనము వంకర లేని వారిగా ఉండాలని ప్రభు ఉద్దేశించి మనలను తాటి చెట్టుతో పోలుస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో లూకాసువార్త 3:5 వంకర మార్గములు తిన్ననివ్వగును అని చెప్పబడిన ప్రవచనాన్ని లూకా పేర్కొన్నాడు. వంకర మార్గములు అంటే వంకర ప్రవర్తన అని అర్థం, వంకర మాటలు అని అర్థం, వంకర ఆలోచనలు అని అర్థం, వంకర చూపులు అని అర్థం. ఈరోజు లోకంలో చాలా చోట్ల ప్రజలు చాలా వంకరగా తయారవుతున్నారు. నేను ఒకసారి ఒక సంఘానికి వెళ్ళి అక్కడ నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన్ని నేను ప్రశ్నించాను, ఏమండి బాగున్నారా అని. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? బాగున్నాం గనుకనే కూటానికి వచ్చామండి అన్నాడు. నాకు ఆ సమాధానం తిన్నగా అనిపించలేదు, అది వంకరగా అనిపించింది. ఈరోజు చాలా మంది యవనస్తులు కూడా బాగున్నారా అని అడిగితే ఏ కుళ్ళిపోయామని అనుకుంటున్నారా అని జవాబిస్తారు. అలాగూ ఈనాటి సమాజంలో వంకరతనము విస్తరించినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ప్రియులారా, వంకర మార్గము ప్రమాదకరం. రోడ్డు వంకరగా ఉన్నప్పుడు ప్రమాదకరమైన మలుపు అనే హెచ్చరికలను మనం చూస్తాం. అలాగే మానవ జీవితంలో కూడా వంకర ప్రవర్తన, వంకర విధానము ప్రమాదాలకు గురి చేస్తుంది. గనుక దేవుని బిడ్డలు తాటి చెట్టు వలె ఉండాలి. ప్రార్థన చేసుకు. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. తాళ వృక్షముతో సంఘాన్ని ఎందుకు పోల్చారో మేము ధ్యానం చేస్తూ నేటి వీడియోలో అది తిన్నగా ఉంటుంది గనుక మీరు సంఘాన్ని ఆ విధంగా పోల్చారని ధ్యానించాం. విన్న ప్రతి ఒక్కరూ వారి జీవితాలను క్రమపరుచుకొనుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్.